అనుభవం ఉన్న ఒక అమ్మగా చెప్తున్నాను. నువ్వు అమ్మవి కావాల్సింది నీకు బంటికి పుట్టబోయే బిడ్డకి మాత్రమే. మధ్యలో వచ్చింది, ఎలా వచ్చినా ముళ్ళ కంపలాంటిదే, తీసి పారేయాల్సిందే. పుట్టబోయే బిడ్డని చంపేసేదానికి నిర్ణయించుండారే, ఎంత ఘోరం, ఎంత అన్యాయం, ఎంత పాపం. అక్కడ దినేష్ సారేమో ఆ ఎమ్మి కనబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారో, నా మీద ఆ సార్ నమ్మకం పెట్టుకుందుకైనా ఒక్కతూరి ఫోన్ చేసి ఇక్కడ జరగబోయే దారిని గురించి చెప్పియాలా. రాజీ ఫోన్ చేస్తుంది, ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తప్ప నా కాల్ చేయదని ముందే చెప్పాను కదా, అంటే అక్కడ మళ్ళీ ఏదైనా గొడవ జరుగుంటుందా? హలో సారు. చెప్పు రాజీ, ఏంటి విషయం? అది హలో రాజీ, మాట్లాడవేంటి? రాజీ, ఏమైంది, అంత కంగారు పడుతున్నావేంటి? ఏం లేదు, ఏం లేదమ్మా, చేజారి ఫోన్ కింద పడిపోయి ఉండాది. ఎవరితో మాట్లాడుతున్నావు? అది రాజంపేటలో ఉన్న మా వాళ్ళతో అమ్మా. చెడిపోయినట్టుండది. హలో, హలో రాజీ, ఏం చెప్పకుండానే కాల్ కట్ అయిందేంటి? నీ ఫోన్ కింద పడిపోయిందిగా, అందుకే పనిచేయడం లేదేమో. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే ఇదిగో నా ఫోన్ తీసుకుని కాల్ చేయి. అమ్మో, ఇప్పుడు ఫోన్ చేస్తే అడ్డంగా దొరికిపోతా. వదిలేమ్మా, అంత ముఖ్యమైన విషయం ఏమీ లేదు, ఇంకో తూరి మాట్లాడతానులేమ్మా. సరే, అంజలికి పాలు తీసుకుని వెళ్ళివ్వు. అట్టగేనమ్మా. చెత్తవ ఫోను, దినేష్ సార్తో ఇప్పుడు ఎట్టా చెప్పాలా? ఏం జరుగుంటుంది, రాజీ ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ కావట్లేదేంటి? ఏదైనా అర్జెంట్ అయితే రాజీనే చేస్తుంది, లేకపోతే నేనే రేపు కాల్ చేసి మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి. ఇదిగో పాలు తాగమ్మీ. అక్కడ పెట్టు. కడుపులో బిడ్డ బలంగా ఉండాలంటే ఏడేడు పాలు తాగాలి కదమ్మీ. కడుపులో బిడ్డ బలంగా వద్దు, నాకేది వద్దు. అదేంటమ్మీ అట్ట అంటా ఉండావో, అందరూ ఏదేదో చెప్తుండారని అట్ట మాట్లాడడం తప్పమ్మీ. ఏది తప్పో ఏది ఒప్పో ఆలోచించే స్థితిలో కూడా నేను లేను. నా మనసు ఎప్పుడో మొద్దు పారిపోయింది. అయ్యో అట్ట అనమాకమ్మీ, పుట్టబోయే బిడ్డ దేవుడితో సమానం అంట. ఇదిగో అమ్మీ, అమ్మ చెప్పినది నాయన చెప్పినాడని కాదు, నీ బతుకు గురించి నువ్వే ఒకతూరి యోచన చేసుకోని చెప్తుండాను. నీ కడుపున 12 బిడ్డ పుట్టాలమ్మీ.
ఇదిగో అమ్మీ, పుట్టక ముందే బిడ్డని చంపుకోవడం అంటే పాపము ఘోరము అమ్మీ. రాజీ, ఇక ఆపుతావా? ఏదో కాస్తంత చనువిచ్చానని ఉచిత సలహాలు చెప్తున్నావా? సలహాలు కాదమ్మీ, బిడ్డని కండానికి నీకు ఎట్టాంటి సాయం కావాలన్నా నేను చేస్తానని చెప్తున్నానంతే. అక్కర్లేదు నాకు నీ సలహాలు సహాయం.